తల్లి వినాయక శిరిడి సాయినాథ్ సుబ్రహ్మణ్య సరస్వామి లక్ష్మీదేవి ఈశ్వర వేడుకొండవాడ వెంకటరమణ గోపాలకృష్ణ దీపం నైవేద్యం సమర్పయామి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అన్ని ప్రసాదాలు చూపించు నువ్వు ప్రసాదం పాయసము పాయసము పండు తాంబూలము కొబ్బరికాయ హారతి లక్ష్మి దేవుళ్ళంతా చూపించు నేను ఈ విధంగా చేసుకున్నానండి లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవి పూజ నేను ఈ విధంగా చేసుకున్నాను నువ్వులుండలండి నువ్వులుండలు ఇష్టము పాయసము పాయసము పులగవన్నము కూర పులగవన్నము పెరుగన్నము దద్దోజనము బెల్లము అట్టిపండు అట్టిపండు కంపల్సరీ పెడతామండి ఒలుసు పెడతాము ఒలుసు పెట్టాము తాంబూలము కొబ్బరికాయ కొబ్బరికాయ హారతి ఇచ్చాను ఇదిగోండి ఊదు ఊదొత్తులు ఈ విధంగా నేను అన్నీ చేసుకున్నానండి ఈ విధంగా నేను అన్నీ చేసుకున్నాను పూజ దీపావళి రోజు ఈరోజు ఉదయం చేసుకున్న పూజ ఇది మళ్ళీ సాయంత్రం వేరే ఉంటుందండి లక్ష్మీదేవికి సాయంత్రం వేరే దీపాలు పెట్టుకుని చేసుకునేది వేరే ఉంటుంది ఉదయం మేము ఈ విధంగా పెట్టుకుంటామండి అన్ని ఉదయము ఈ విధంగా పెట్టుకుంటామండి ఈ విధంగా ఉదయము ఉదయం పూజ సాయంత్రం వేరే దీపాలు పెట్టుకుని లక్ష్మీదేవిని పెట్టుకుని చేసుకుంటాను ఇప్పుడు పొద్దున్న చేసుకున్నాను ఈ పూజ పులగవన్నము అన్ని చేసి పులగవన్నం చేస్తామండి ఈమెకి పెసరపప్పు వేసి వండి పులగవన్నం చేస్తాము దద్దోజనం చేసా అదేంటి చుక్కకాయ టమాటా కూర బెల్లం అండి ఇదిగోండి బెల్లం బెల్లం ముక్క పెట్టాలా తాంబూలము సగ్గుబియ్యం పాయసము సగ్గుబియ్యం పాయసము నువ్వులుండలు నువ్వులుండలు ఈ విధంగా పెట్టుకోవాలా చాలా ఇష్టము కొబ్బరికాయ కొట్టుకున్నానండి కొబ్బరికాయ ఈ విధంగా ఉదయం చేసుకున్న పూజ ఉదయం ఈ విధంగా చేసుకున్న పూజ సాయంత్రము దీపాలు పెట్టుకునేటప్పుడు మళ్ళీ వేరే పూజ ఉంటుందండి దీపాలు పెట్టుకునేటప్పుడు చూపిస్తాను మళ్ళా పొద్దున పూజ ఇది ఇదేనండి నా పూజ వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి ఈరోజు దీపావళి పండగది పూజ చూపించాను పొద్దున ఇప్పుడు దీపాలు ఏ విధంగా జలదీపాలు ఏ విధంగా జలదీపాలు గుమ్మంలో రెండు పెట్టాలండి రెండు కంపల్సరీ జలదీపాలు పెట్టాలా నేను ఇంతకుముందు కూడా చూపించాను అది మీకు గుర్తుందో లేదోనని ఇప్పుడు చూపిస్తున్నానండి
చూడండి జలదీపాలు ఏ విధంగా పెట్టాలా. ఇగో రెండు గ్లాసులు అండి తీసుకున్నారు కదా, ఇందులో వాటర్ పోయాలి. ముప్పా వంతు పోయాల నీళ్ళు, ముప్పా వంతు నీళ్ళు పోయాల. పోసిన తర్వాత ఇదిగో ఇట్లా గ్లాసులు ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాల. ఈ గ్లాసులవి కట్ చేసుకోవాలా. కట్ చేసుకొని ఇదిగో ఇది 4 మడతలుగా ఈ విధంగా వేసుకోవాలా. 4 మడతలు వేసి ఇదిగో ఇది కొనలు కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇవి అమ్ముతారండి, అమ్మటం అని చేసుకునేది వేరు, మనం చేసుకునేది వేరు. ఈ మధ్యలో చిన్న కొస, పెద్దది కాదు చిన్నగా, ఈ విధంగా ఈ విధంగా ఇంకోటి కట్ చేసుకోవాలి. 2 చేసుకున్నాం కదా, దాన్ని ఇవాళ 4 మడతలు వేసుకోవాలి సమంగా. వేసుకొని ఇది రౌండ్, ఈ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించాను, మీరు చూసే ఉన్నారు, గుర్తుందా లేదా అని చెప్తున్నా. ఇది చిన్న కొస కట్ చేసుకోవాలి, ఎక్కువ కాదు. చిన్నగా కట్ చేసుకోవాలండి, ఇందులో నుంచి ఎక్కించుకోవాలి అంతే. ఇదిగోనండి ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత
ఇట్లాంటి గాజు పెంకులు మన గాజులు ఉన్నాయి కదా, అవి కానీ బటన్స్ కానీ అవి కలర్ఫుల్గా ఉంటాయండి. ఇవి వెయ్యాల చూడండి. మన ఇంట్లో గాజులు లేవా పనికిరానివి, అవి వెయ్యండి, కలర్ఫుల్గా కనపడతాయి అంతే, ఇంకేం లేదు. మట్టి గాజులు చూడండి, ఇట్లా కనబడతాయి చూడండి, కనబడుతున్నాయా? ఇవి తయారు చేసుకున్నాం కదా, రెండు ఇవి రెండు ఒత్తులు నూనెలో నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకుంటే బాగా ఎల్లుతాయి. ఎక్కించుకొని నూనె ఇట్లా సైడ్ నుంచి పోసుకోవాలా, సైడ్ నుంచి చూడు అదో ఆ విధంగా పైకే రావాలన్నట్టు. కనపడిందా? చాలాసేపు ఉంటాయి. ఈ ఒత్తులు చాలాసేపు ఉంటాయి. ఈ విధంగా వెలిగించుకోవాలన్నట్టు, వెలిగించుకుంటే చాలాసేపు ఉంటుంది. పని లేదు, పాడేది లేదు. ఏం చేయాలి వస్తుంది? ఆపు నాది ఆపు ఆన్ చేసాను. అది అది కిందది దీపాలు కూడా వెలిగించలేకపోతున్నారు.
ఏమో ఊరికే చేసినట్టు అయిపోతాను నాకు ఆన్ చేశారండి. ఈ విధంగా వెలిగించుకోవాలండి దీపాలు. ఈ విధంగా జలదీపాలు, జలదీపాలు వెలిగించుకోవాలా. దీపాలు జలదీపాలు ఈ విధంగా వెలిగించుకోవాలా. వెలిగించుకుని గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవాలా. దీపావళి పండుగ రోజు, దీపావళి పండుగ రోజు ఈ విధంగా వెలిగించి గుమ్మానికి, మెయిన్ గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవాలా. రండి పెట్టుకోవాలా. ఈ విధంగా జలదీపాలు లోపలికి కదా, లోపలికి బా అక్కడ చెప్పి జలదీపాలు ఈ విధంగా పెట్టుకుంటే మంచిది. దీపావళి పండుగ రోజు, దీపావళి పండుగ రోజు జలదీపాలు ఈ విధంగా పెట్టుకోవాలా. ఎన్ని దీపాలు పెట్టినా జలదీపాలు గుమ్మం మీద పెట్టాలండి. గుమ్మం మీద పెడితే అదొక మంచిది, చాలా మంచిది, ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది. ఈ విధంగానే అలంకరించుకొని ఈ విధంగానే పెట్టుకోండి. సాయంత్రం సంధ్యావేళ దీపము, ఇది సంధ్యావేళ దీపం, పరబ్రహ్మ స్వరూపం, దీపలక్ష్మి నమస్తుభ్యం అని చెప్పుకొని పెట్టుకోవాలండి. ఇది ఇంతేనండి నేను చెప్పేది ఈరోజు. దీపావళి పండుగ పూజ, సాయంత్రం పూజ ఇవన్నీ చూపించాను అంతేనండి. ఇవన్నీ నేను మంచి వీడియోలోనే పెడుతున్నానండి. నా వీడియోలు చూడండి, నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంటర్ కొట్టండి, షేర్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి. ఇదేనండి నా యొక్క వీడియో ఈరోజు. నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ కావాలి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి అందరికీ షేర్ చేయండి. అందరికీ చేసి లైక్లు కూడా కొట్టాలా, లైక్ చేయండి. ఇదేనండి నా యొక్క వీడియో. ఈరోజు ఇంకొకటి కూడా ఉందండి, నెహ్రూ గారి పుట్టినరోజు. ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజు, దీనికి చిల్డ్రన్స్ డే అని పేరు పెట్టారు. మనకి చిల్డ్రన్స్ డే కూడా ఈరోజు. ఇంతేనండి, నమస్తేనండి సర్వీజన.